12 to 18 months బేబీ గ్రోత్ ఇలా ఉండాలి. తెలివితేటలు, భాష, ఆటపాటలు, ఈ విభాగాల్లో ఇవన్నీ వచ్చి ఉండాలి. బ్లాక్స్ లేదా రింగ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టగలగాలి. మొదట 2తో మొదలుపెట్టి నెలలు పెరిగే కొద్దీ మరిన్ని బ్లాక్స్ పెంచాలి. టాయ్స్ తోయడం, లాక్కోవడం 2 పనులు రావాలి. అర్థం కాని మాటలు, పదాలు చెప్పగలిగి ఉండాలి. చిన్న చిన్న శబ్దాలు, మాటలు మిమిక్ చేయగలగాలి. అంటే వినడం, దానిని అర్థం చేసుకుని రిపీట్ చేయడం రావాలి. తన మాటలను, చేష్టలను ఒకేసారి ఉపయోగించడం, ఉదాహరణకు చెయ్యి ఊపుతూ బాయ్ బాయ్ అని చెప్పడం, మాట, చేత, ఈ రెండింటి సమన్వయం మెదడు పనితీరు సూచిస్తుంది. మీరు ఏదైనా వస్తువు దాచిపెడితే అది వెదికే ప్రయత్నం చేయడం. నో లేదా వద్దు అనే పదానికి అర్థం తెలుస్తుంది. ఆ పని చెయ్యొద్దు అంటే ఆగిపోవడం. కళ్ళు, నోరు, చెవులు, ముక్కును ఐడెంటిఫై చేయగలరు. నీ కళ్ళు ఏవి, ముక్కు ఏది అంటూ ఆడించడం మనమందరం చేసేదే కదా. 8 to 10 పదాలు చెప్పగలరు. ఇంతకుముందు ఎప్పుడూ తమ చేతులు నోట్లో పెట్టుకునే బేబీ ఇప్పుడు టాయ్స్తో ఆడేందుకు ఇష్టపడుతోంది. చేతులు ఆటలో బిజీగా ఉంటాయి. తనకి రోజువారీగా కనిపించే వస్తువులు ఐడెంటిఫై చేయగలరు. ఉదాహరణకు తన కప్, టూత్ బ్రష్, టెడ్డీబేర్ మొదలైనవి. వెయిట్ గెయిన్ 12 వరకు ఉన్నట్టుగా తర్వాత ఉండదు, కాకపోతే స్లో అవుతుంది. ఇదేమీ కంగారు పడాల్సిన విషయం కాదు. నెలకు 200 to 300 గ్రాములు పెరిగితే హెల్దీ వెయిట్ గెయిన్ కింద లెక్క. కదలిక లేదా మూమెంట్స్ సంబంధ డెవలప్మెంట్నే మోటార్ స్కిల్స్ అంటారు. సపోర్ట్ లేకుండా లేవడం, అడుగులు వేయడం, అడుగులు వెనక్కు సైడ్స్కి వేయగలరు. బుక్ పేజీలు ఒక్కోటి కాకపోయినా తిప్పగలరు. చేతులతో బాల్ పట్టి విసరగలరు. నడుస్తూ వస్తువు చేతుల్లో పట్టగలడు. తనకు తానుగా నేల మీద నుంచి లేచి ఏదీ పట్టకుండా నిల్చుంటారు. బొటనవేలు, చూపుడువేలు పట్టి చిన్న చిన్న పదార్థాలు పట్టుకోగలరు. క్రెయిన్తో పిచ్చుకీతలు గీయడం నేర్చుకుంటారు. మీ బేబీ ఇవన్నీ ఒకేసారి చేస్తుంది అనుకోకూడదు. 12 మొదలు 18 వరకు ఇవన్నీ సాధిస్తుంది. అంటే 6 సమయం పడుతుంది. నెలలు తక్కువ పుట్టిన బేబీస్ వారి కరెక్టెడ్ ఏజ్, అంటే ఎన్ని నెలల ముందు పుట్టారో అన్ని నెలలు యాడ్ చేసుకోవాలి. 1 ముందు పుడితే 19 కల్లా ఈ గ్రోత్ సాధిస్తారు. బేబీకి మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి సమయానికి లేదా కొంత ముందుగా ఇవి సాధించే వీలుంది. పేరెంట్స్గా ఎలా సపోర్ట్ ఇవ్వాలి అని చూస్తే, బాల్ వారితో పాటు ఆడుతూ కిక్ చేయడం, బుక్స్ చదవడం, వివిధ రంగురంగుల బొమ్మలు చార్ట్ మీద చూపిస్తూ అవి ఏంటో చెప్పాలి, గొంతుకు కూర్చుకోవడం నేర్పాలి, బొమ్మలు ఏరి బాక్స్లో వేయడం నేర్పాలి. స్క్వాటింగ్ లేదా గొంతుకు కూర్చుకోవడం కూడా ఒక డెవలప్మెంట్ మైల్ స్టోనే. దారిలో చిన్న చిన్న టాయ్స్ అక్కడక్కడా వేసి అవి దాటి నడిపించండి. ఒకదాని మీద ఒకటి పేర్చే కలర్ఫుల్ టాయ్స్ ఇవ్వండి. కలర్స్, ఇంట్లో రోజువారీ వస్తువులను పేర్లు చెప్తూ ఐడెంటిఫై చేయండి. వారితో ఎంత ఎక్కువ సమయం మాట్లాడుతూ క్వాలిటీగా గడుపుతారో అంతే బాగా ఐక్యూతో పాటు గ్రోత్ సాధ్యం.